అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ ఇంట ఈ ఏడాది సందడి వాతావరణం కొనసాగుతుంది. ముఖేష్ నీత అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి ముహూర్తం కుదిరింది. జూలై 12న ముంబైలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిపించేందుకు అంబానీ ఫ్యామిలీ నిశ్చయించింది. రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అతివేగంతో వాహనాలు నడుపుతూ పట్టుపడితే 1,000 రూపాయల నుంచి 2,000 వరకు ఫైన్ విధిస్తారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే 500 జరిమానా వేస్తారు. అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలి కొదిలేసి ఓవైపు విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా విత్తనాలు దొరక్క రైతులు అవస్థలు పడుతున్నారు. విత్తనాల కోసం 10 ఏళ్ల క్రితం చూసిన దృశ్యాలే మళ్లీ పునరావృతమవుతున్నాయి. జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రంలో నేటి నుంచి శనివారం వరకు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు జరగనుండగా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎల్లుండి హనుమాన్ జయంతి కాగా స్వామివారి సన్నిధిలో దీక్ష విరమణ చేసేందుకు దీక్షాపరులు కొండపైకి చేరుకుంటున్నారు. చార్మినార్ గుర్తును స్టేట్ లోగో నుంచి తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఇది సిగ్గు చేయటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరానికి చార్మినార్ మణిహారమని శతాబ్దాల చరిత్రకు ఆ కట్టడం సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. నిజామాబాద్లోని వివిధ గ్యాస్ ఏజెన్సీల్లో ఇంటింటికి సిలిండర్లు డెలివరీ చేసే కార్మికుల సమస్యల కోసం చేస్తున్న 4వ రోజు సమ్మెలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. నమస్తే తెలంగాణ ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో సబ్ ఎడిటర్గా పనిచేసిన సీనియర్ జర్నలిస్టు చింత ప్రతిప్నుతి బాధాకరమని సీనియర్ జర్నలిస్టులు కొనియాడారు.